కుటుంబాల की వచ్చిన అతిథులందరికి ఇదే మా ఆహ్వానం మా పేరు రాజబాబు ఇక్కడికి రావడానికి ఆంధ్రదేశం నలుమూల నుండి అనేక మంది రాజకీయ నాయకులు సినీ కళాకారులు అలాగే ఇతర సంస్థల నాయకులు బానా టానా ఇక్కడ కూడా చాలా మంది ఏండి రావడానికి చాలా ప్రయత్నించారు అయితే ఇందులో కొంతమందిని మా శక్తి మేర మేము ఆపగలిగాం ఎందుకంటే ప్రతి ఒక్కరిని రానిలేము ఎందుకంటే ఆగస్టులో ఓన్లీ 40 50 హోటల్స్ ఉన్నాయి అందుమంది రాలేరని కొంతమంది రాకం కొంతమందిని వాళ్ళ స్కిల్స్ ట్రై చేస్తుంటే మా జనాలకు ఎక్కదండి వద్దండి అని చెప్పి ఆపడం జరిగింది కానీ వాళ్ళకు కొంచెం పట్టుదల ఎక్కువ వాళ్ళే ఉండరు ముందు మా జనాలను పరిచయం చేసుకుంటుంటే మేము చూసుకుంటాం వాళ్ళని అంటున్నారు సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళందరినీ మీకు పరిచయం చేయడం తప్పట్లేదు సో వాళ్ళని పరిచయం చేసే ముందు మీకు ఒక చిన్న కాషన్ ఈ వ్యక్తుల యొక్క ఆలోచనల్ని అర్హతల్ని ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగల ఈ సమర్థుల్ని జాగ్రత్తగా గమనించండి ముందుగా రాజకీయ నాయకుడు ప్రజల నాయకుడు యువజన నాయకుడు అంటే మన ఇంగ్లీష్లో యూత్ లీడర్గా పిలుచుకునే శ్రీ ఎమ్మెల్యే ఏడుకొండల గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం తప్పట్లు గట్టి కొడితే ఆయన వస్తారు సినిమా టికెట్లు ఫ్రీ
బీర్లు ఫ్రీ, బిర్యానీ పొట్లాలు ఫ్రీ, అన్ని ఫ్రీ. వరాలే వరాలు అసలు. ఏమండి ఇవన్నీ సాధ్యమేనా అసలు? రాజ్ బాబు అలాంటి వాళ్ళు చెప్పడమే కానీ ఎప్పుడైనా చేసి చూసావా? మరి ఈ అగస్తాకి ఎందుకు వచ్చినట్టు? అగస్తాలో డాక్టర్ చక్రి అని ఉన్నానండి, చాలా మంచివాడు. ఆయన ఒకసారి డబ్బులు పంపించి స్కూల్ కట్టించమన్నాడు. చెప్పా పెట్టకుండా లాస్ట్ ఇయర్ అక్కడికి వచ్చి స్కూల్ ఎక్కడండి చూపించమన్నాడండి. చూపించారా? చూపించాను, నాకు కనబడింది కానీ ఆయన కనబడలేదు. అంటే స్కూల్ లేదా ఆయన కొమ్మ తీసి బాగా తినేశారండి డబ్బులు, గట్టిగా లాగారైతే. మరి ఇలాంటి ఇంకెన్ని ఉన్నాయో? నాయకులు చేసే పనులు అందరూ పేదవాళ్ళకి చదువులు చదివించడం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించడం, హాస్పిటల్ కట్టడం, పేదవాళ్ళందరినీ ఒక దగ్గర చెప్పి వాళ్ళకి సహాయం చేయడం. అమ్మో ఎన్నో ఎన్నెన్నో అలాంటివి చెబుతుంటే గుండె నీరైపోతుంది. మాకు అర్థమవుతుందండి, కొంచెం చిన్నగా ఆయాసం ఉంది మీకు అసలు. మరి ఒక్క క్షణం అండి, నా ఫోన్ ఎక్కడ పట్టించు. ఏమండి మీ దగ్గర ఉందా? అవునండి, ఒక్క క్షణం, ఇండియా నుంచి కాల్ వస్తుందండి. ఏంట్రా హైదరాబాద్ నిండా? ఏం చేశారు? మొన్న ఫ్లారిడా నుంచి పంపించిన డబ్బులు మా అబ్బాయి కారు కొనమన్నాడు కదా, కారు కొనలేదా? ఇంకా రిజిస్ట్రేషన్ కదా పెద్దవాళ్ళారా. పోయి మొన్న ఆటో వాళ్ళు చానా వాళ్ళు ఏదో వరద బాధితులు కానీ పంపించారు కదా, ఆ డబ్బులతోనైనా 4 ఎకరాలు హైదరాబాద్లో కొంచెం కమర్షియల్ ప్రాపర్టీ కానండి. ఇక్కడ ఏదో ఇంపార్టెంట్ పని మీద అగస్తాలో ఉన్నాను, ఇది అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. ఎదలా తొందరగా రిజిస్ట్రేషన్ చేయండి. అదండి అలా ఉంది, కళ్ళు తెలుసుకున్నాయండి అందరికి. అవును ఇంకెన్న ఉన్నాయో ఇలా? ఇదిగో రాజ్బాబు, మనం ఎలక్షన్ అయ్యేదల్లా ఒకసారి అలాంటి భావం ఉన్నప్పుడు అది ఇది అంటూ ఏది మానేది అన్నీ కొనేయాలి. అందుకే అమెరికా వచ్చాను, 4 రాష్ట్రాలు తిరిగాను, ఇంకా 46 ఉన్నాయి అయ్యే వరకు. అవునండి 46 రాష్ట్రాలు తిరగాలి, డబ్బు చేయాలి. ఓకే ఓకే. మరి ముందు ముందు ఇంకేమన్నా మీ ఆలోచనలు అయితే ముందు ముందు? నన్ను ఎందుకుంటే లంచగొండితనం మానేస్తా. ఈ మధ్య లంచం తీసుకోవడం కాస్త ఇబ్బంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ ఏదో ఫుడ్ స్టాంప్ ప్రోగ్రామ్ అంటుందంట కదా, అది ఆంధ్రదేశానికి తీసుకెళ్లాలని. బాగా రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుందా? భలేవాడే, ఆవులు ఇస్తే పైకి లెక్క పెట్టుకుంటూ ఉన్నావేంటి? అవును ఈ ప్రజలతో కాసేపు మాట్లాడతా. ఏమండి మాట్లాడతారంట, వింటారా? ప్రియమైన ప్రజలారా, మీరంతా ఇక్కడే ఉంటే నాకు డబ్బులు పంపించండి ఇండియాకి. మీకు మీ ఆశయ సాధనాలు చేయడానికి నన్ను కూడా పాల్గొనివ్వండి, మీ ఆశయాలన్నీ సాధిస్తాం. మీరు అక్కడికి వచ్చేటంటే నాకు ఓటేసి గెలిపించండి, మీకు కావలసిన పనులన్నీ చేసి పెడతాం. ఇందాక చెప్పామే అన్ని ప్రామిసులు చేస్తాం, మీరు తప్పకుండా రావాలి, తప్పకుండా ఓటేయాలి. ఏమయ్యా ఈ మధ్య ఈ ప్రైసెస్, గ్యాస్ ప్రైసెస్ అవన్నీ పెరిగాయి, మీరు కొంచెం ఉదారంగా విరాళాలు పంపించాలి, అయితే చాలా ఖర్చులు ఎక్కువైపోయాయి. ఏమయ్యా రాజ్బాబు వాళ్ళంతా నమ్మారంటారా? నమ్మే ఉంటారండి, నమ్మకపోతే మిమ్మల్ని ఎవరు గెలిపిస్తారు? కానీ పెరుగు తోట ధరలో పెరుగుందనడంలో ఎంత సత్యం ఉందో మీ మాటల్లో కూడా అంతే నిజం ఉందండి. మంచి మాటలు చెప్పారు.
వస్తారు వాళ్ళతో కలిసి వెళ్తారు నన్ను గెలిపించాలి